మాటలు చెప్పాలంటే జైళ్ళల్లో ఖైదీలు ఉంటారు, బీజేపీలో అవినీతి పరులు తప్పులు చేసిన వాళ్ళు ఉంటారు. ఖైదీలంతా ఎక్కడ ఉంటారంటే జైళ్ళల్లో ఉంటారు. బీజేపీలో ఎవరు ఉంటారంటే అవినీతి పరులు తప్పులు చేసిన వాళ్ళంతా ఉంటారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎవరెవరు ఉన్నారో మీకు తెలియదా? కేసులు ఉన్నటువంటి ఈటల రాజేందర్, గతంలో రకరకాల వార్తా కథనాలు వచ్చి వివిధ సందర్భాల్లో ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టిరు అన్నటువంటి ఒక మాజీ ఎంపీ, ఇతరత్ర తప్పుడు పనులు చేసిన వాళ్ళంతి వల్ల ఏ పార్టీలో ఉన్నారంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. కాబట్టి ఖైదీలంతా జైళ్ళల్లో ఉంటారు, అవినీతి పరులు తప్పులు చేసిన వాళ్ళు ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఉంటారు. దానికి నిదర్శనమే దేవాదాయ భూములు, దళితులు బీసీల భూములు కబ్జాలు చేసి బలవంతంగా గుంజుకున్నటువంటి ఈటల రాజేందర్ లాంటి వ్యక్తిని మళ్ళొక్కసారి బీజేపీలో చేర్పించుకొని నేరస్తుల అడ్డ బీజేపీ గడ్డ అని చెప్పి మరోసారి భారతీయ జనతా పార్టీ నిరూపించుకున్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ భారతీయ జనతా పార్టీకి తగిన రీతిలో బుద్ధి చెప్పాలి హైదరాబాద్ నియోజకవర్గ ప్రజలు. కరోనాతో దేహానికి నష్టం, కమలంతో దేశానికి నష్టం. కరోనాతో దేహానికి నష్టం, కమలంతో దేశానికి నష్టం. ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు పెంచి సామాన్య రైతుల సామాన్య జనాల నడ్డి విరుస్తున్నారు. ఇవాళ గ్యాస్ సిలిండర్ ధర, ఇవాళ గ్యాస్ సిలిండర్ ధర కానీ, పెట్రోల్ డీజిల్ ధరలు కానీ, వంట నూనె ధరలు కానీ ఎట్లా మండిపోతున్నాయో ఇవాళ దేశ ప్రజలకు తెలుసు. అదేవిధంగా రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు చేసి, అదేవిధంగా రైతులకు వ్యతిరేకంగా వేరే చట్టాలు చేసి వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని చెప్పి ఇవాళ రైతులు పుట్టగొడుతున్నటువంటి ఈ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ కేంద్రంలోని ప్రభుత్వం ఖచ్చితంగా దీనితో దేశానికి నష్టమే తప్ప లాభం లేదు. ఎన్నో మాయమాటలు చెప్పారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, మోసం చేశారు. విదేశాల్లోకి వెళ్ళి నల్లధనం తెచ్చి ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షలు ఇస్తామన్నారు, మోసం చేశారు. ఒక్క మాట కూడా చెప్పిన మాట కట్టుబడి ఇవాళ భారతీయ జనతా పార్టీ పరిపాలన చేస్తలేదు. ఎల్ఐసి నమ్మేస్తున్నారు, బిఎస్ఎన్ఎల్ నమ్మేస్తున్నారు, ప్రభుత్వ రంగ సంస్థలు నమ్మేసి ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్లు ఎత్తేయాలనేటటువంటి కుట్ర కూడా భారతీయ జనతా పార్టీ చేస్తుంది. అందుకని నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా, కరోనాతో దేహానికి నష్టం, కమలంతో దేశానికి నష్టం. దేశాన్ని అచ్చేదిన చేస్తామని చెప్పిర్రు, ఇవాళ దేశం మొత్తంలో మనందరికీ సచ్చేదిన చేసిర్రు. అచ్చేదిన లేదు, అంత సచ్చేదినే ఉంది. ఇవాళ 7 ఏళ్ల ఏతుల పాలనలో, మోడీ గారి పాలనలో ప్యాకేజీల పేరుతో ప్రజల చెవిలో క్యాబేజీలు పెట్టిరు తప్ప దేశ ప్రజలకి బీజేపీ ద్వారా ఒరిగిందేం లేదు. అభివృద్ధి అంటే కిషన్ రెడ్డి ఏమనుకుంటాడంటే కురుకురే పొట్లాలు వంచడం అనుకుంటాడు. అభివృద్ధి అంటే అది కాదు. ప్రజల జీవితాల్లో గుణాత్మకమైనటువంటి మార్పు రావడమే అభివృద్ధి తప్ప ఇంకోటి కాదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తగిన రీతిలో ప్రజలకు న్యాయం చేయాల్సింది పోయి అన్ని రకాలుగా నష్టం చేస్తూ ఉంది. ఏమేమైతే మేనిఫెస్టోలో చెప్పినారో, ధరలు తగ్గిస్తామని చెప్పి ధరలు తగ్గించలే, ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు ఇస్తలే, కొత్త ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తామని చెప్పి ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయకుండా ఉన్న ఫ్యాక్టరీలు అమ్మేస్తూ ఇవాళ దేశాన్ని మొత్తంగా అదానీ అంబానీలకు దోచిపెడుతూ, వాళ్ళ దోస్తులకు దోచిపెడుతూ దేశ సంపదన అంతా కొల్లగొడుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు ఏం చెప్తా ఉన్నారంటే, మోడీలా ఏడవండి, అమిత్ షాలా అరవండి, యోగిలా సన్యాసిలా మారండి అని చెప్పి ఇవాళ దేశ యువతకు పిలిపిస్తున్నారు. పాలన చేతగాక, పరిపాలన చేతగాక కన్నీళ్లు పెట్టుకున్న ప్రధానమంత్రి, ఇప్పటిదాకా భారతదేశంలో ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం తప్ప ఇంకొకరు కాదు. దేశాన్ని ముందు వరుసలో నిలబెట్టమని వీళ్ళకి ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే దేశాన్ని ముందు వరుసలో నిలబెట్టలే, దేశ ప్రజల్ని మాత్రం వరుసలో నిలబెట్టిరు. నోట్ల రద్దుతో ఒకసారి, అదేవిధంగా లాక్డౌన్తో రెండోసారి, ఆక్సిజన్ కోసం మూడోసారి, కరోనా సందర్భంలో మళ్ళీ ఇప్పుడు వ్యాక్సిన్ల కోసం దేశ ప్రజలందరినీ క్యూలో నిలబెడుతున్నటువంటి దుర్మార్గపు పాలన భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇవాళ నేను హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ సోదరుడుగా, భారతీయ జనతా పార్టీకి వేసే ప్రతి ఓటు ఇవాళ హుజూరాబాద్ నియోజకవర్గ నాశనానికి తొలిమెట్ అవుతుంది తప్ప మనకు ఏం ఒరగదు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ జరిగేటటువంటి ఈ ఎన్నికలో పోటీ అభివృద్ధి టీఆర్ఎస్ కు, అబద్ధాల బీజేపీకి, కాషాయపు మోసానికి గులాబీ ఆత్మీయతకు, మాటల మోడీకి చేతల కేసీఆర్ కు మధ్య జరుగుతున్నటువంటి ఈ పోటీలో హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు టీఆర్ఎస్ దిక్కే ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈటల రాజేందర్ గారు మొత్తం వ్యవస్థనంతా, ప్రజానీకాన్నంతా కూడా ప్రలోభ పెట్టే విధంగా, వ్యవస్థల్ని భయపెట్టే విధంగా పెద్ద ఎత్తున కేంద్ర పారామిలిటరీ దళాల్ని దించి ప్రజలు ఓటింగ్కు పోకుండా,
రకరకాల కుట్రలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో ఎప్పటికప్పుడు ఈ కుట్రల విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను ప్రజల్ని కూడా కోరుతా ఉన్నా, నేను అధికారులను కూడా కోరుతా ఉన్నా, మీడియా మిత్రుల్ని కూడా కోరుతా ఉన్నా. భారతీయ జనతా పార్టీ చేసే కుట్రలు మోసాలు ఎప్పటికప్పుడు అందరూ కూడా కనిపెట్టుకుంటూ ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.